వీడు పేజ్ చూపించమంటే చూపిని కుదరట్లేదే. ఓకే ఓకే, కొంచెం ముందరికి వెళ్దాం పదండి గైస్, కొంచెం ముందరికి వెళ్ళాను చూపిస్తాను. అమ్మా మామూలు ఘోరంగా లేదయ్యా వీడి ఫేసు, మరీ చాలా ఘోరంగా ఉంది గైస్. ఇప్పుడు చూడండి వీడి ఫేస్ అయితే. Guys, Benzo, ఇందులో మీరు గేమ్స్ ఆడుతూ మనీ అయితే విన్ అవ్వచ్చు. అరౌండ్ 70+ గేమ్స్ అవైలబుల్ ఇన్ 12 లాంగ్వేజెస్. మనకు గేమ్స్ వచ్చేసి లూడో, క్యారమ్స్, పోలో, కార్డ్ గేమ్స్, రమ్మీ, పోకర్, ఇలా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇందులో టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు గైస్, ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్స్ లైక్ బ్యాటిల్ గ్రౌండ్, ఫ్రీ ఫైర్, సిఓడి, క్లాష్ రాయల్, ఇలా చాలా రకాల గేమ్స్ టోర్నమెంట్స్ కూడా మనకి కండక్ట్ చేస్తుంటారు. ఇందులో ప్రైస్ పూల్ వచ్చేసి అప్ టు 50 లాక్స్ వరకు అయితే ఉంటుంది. ఇందులో మీరు విన్ అయినామనేది డైరెక్ట్గా యూపీఐ ద్వారా కానివచ్చు, పేటిఎం ద్వారా కానివచ్చు, డైరెక్ట్గా మీ బ్యాంక్ ఒకటి కూడా మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇందులో విన్జో స్టోర్ కూడా ఉంది గైస్. ఈ విన్జో స్టోర్ అంటే మీరు ఫ్రీ ఫైర్ డైమండ్స్, మైన్క్రాఫ్ట్ గిఫ్ట్ కార్డ్స్, అలాగే డిస్కౌంట్ కూపన్ కోడ్స్ కూడా మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. భారీ డిస్కౌంట్లు అయితే మనకు లభిస్తాయి లైక్ మింత్రా, హాట్ స్టార్, డామినోస్ ఎక్సెట్రా అనమాట. అలాగే మనకి ఇందులో గివ్వేస్ కూడా కండక్ట్ చేస్తుంటారు గైస్, లైక్ కేటీఎం బైక్, రాయల్ ఎన్ఫీల్డ్, ఐఫోన్స్, వీటి గివ్వేస్ కూడా మనకైతే ఇందులో రన్ అవుతుంటాయి. మీరు ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు బోనస్గా అయితే 50 రూపీస్ అయితే లభిస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు జోంబీ రియల్ లైఫ్ మోడ్ సిరీస్. గైస్ లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూసుకుంటే మీకు అర్థమైంటుంది, లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనమైతే షార్క్ ఫుడ్ అయితే కలెక్ట్ చేసాం, దాన్ని తీసుకొని వచ్చి జిమ్మీ గారికి ఇస్తే క్యూర్ అవుతాడు అనుకున్నాం. యాక్చువల్గా అయితే క్యూర్ అవడానికి అది వర్క్ అవుతుంది అనుకున్నాం, కానీ క్యూర్ అవ్వకుండా ఇంకా 2 రెట్లు పెరిగింది అయ్యా జిమ్మీ గారికి. అర్రెర్రెర్రెర్రె మైండ్ పోతుంది నాకైతే, అసలుకి అందరికీ క్యూర్ అయింది, ఈ బండానికి మాత్రం ఎందుకు క్యూర్ అవుతలేదు నాకైతే అర్థమవుతలేదు. నిజంగా ఉన్న దెబ్బకు ఆ మంత్రాలు కూడా చేతులు ఎత్తేసిండు వెళ్ళిపోయాడు అయ్యా, వాడు కూడా నేను ఏమీ చేయాలని చేతులు ఎత్తేసిండు. అలాగే ఇంకా మన అమాండా అలాగే ట్రేసి కూడా ఇంట్లో అయితే ఉండట్లేదు కదా, వాడు అరిచే అరుపులు, ఆ తినే తిండి చూసి బెదుకోరి, మామూలుగా కాదు, మామూలుగా బెదుకోవడం కాదు, లేగొత్తడే లేకెత్తడు వెళ్ళిపోయారు అసలుకి ఇక్కడ లేకుండా. ఓన్లీ పని మనిషి మాత్రమే ఉంది, వాడు మాత్రం కుంభాలు కుంభాలు తింటున్నాయి నిజంగా. ఇక ఓన్లీ ఇప్పుడు పని మనిషి మాత్రమే ఉంది, ఆమె అయితే అర్ధ గంట ఒకసారి చేసి పెడుతుంది మన జిమ్ ఎడకైతే. ఒంట్లో ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం తినేస్తున్నాడు వాడైతే, ఒకసారి చూపిస్తూ చూడండి. వాడు ఇంకా ఏమనట్లేదు, కానీ ఎవరిని ఏమనట్లేదు గైస్. మీకు ఫస్ట్ పర్సన్ కెమెరా అయితే కొంచెం క్లియర్ కనబడుతుంది మెల్లగా. జిమ్మీ జిమ్మీ, వాడు చూస్తేనే నాకు భయం అవుతుంది, అయ్యో ఆ కళ్ళు చూడండి జిమ్మీ. తలుపుతున్నాడు కానీ అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు మనం పిలిచే పలుకులు కూడా. కానీ ఎవరిని ఏమనట్లేదు గైస్, అంత ఘోరంగా తయారైనా కానీ ఎవరిని ఏమనట్లేదు. ఎందుకో ఉన్న దగ్గర అట్లనే ఉంటున్నాడు, అసలు కదలట్లేదు అక్కడ నుంచి, ఏమనట్లేదు. ఫుడ్ పెట్టేప్పుడు మాత్రం బర్రా 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 2 నిమిషాలు అయిపోతుంది అంతే టోటల్. ఇంకా వెళ్దాం పదండి గైస్, మనం అయితే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మనకు మంచిది కాదు. పని మనిషి చూసుకుంటుంది, పని మనిషికి అయితే అసలు భయమే లేదు గైస్ చెప్పాలంటే, చాలా ధైర్యవంతురాలు. మనమైతే లెసర్కి అయితే ఒకసారి కాల్ చేద్దాం. మైకల్ అయితే లేడు ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి, మైకల్ అయితే ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు, ఎందుకంటే బాగా అంతగానం తింటుంటే ఏడా ఉన్నా తిరిగి తిరిగి సాలేతుంది మన మైకికి అయితే. ఫటాఫట్ మనమైతే లెసర్కి అయితే కాల్ చేద్దాం. మన వెహికల్ లాస్ట్ ఎపిసోడ్లో అక్కడ పెట్టాం కదా, అది బుగ్గపాలు అయిపోయింది, ఎవడెత్తుకోండి ఎత్తుకోండి గైస్. లేదు అనవసరంగా పెట్టినా, లోపల పెడితే ఎవడెత్తుకోతాడు అనుకున్నాను, కానీ టాటా బై బై గుడ్ బై అయిపోయింది. ఓకే పదండి గైస్, నీ లెసర్తో అయితే మాట్లాడాను, ఒక మంచి వార్త ఒక చెడు వార్త అయితే చెప్పాడు. మంచి వార్త ఏంటంటే మన కోసం ఒక కొత్త వెహికల్ అయితే అరేంజ్ చేస్తాడు గైస్, అది వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్లో అయితే ఉంది, మనం ఎయిర్పోర్ట్కి అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఒరే జోమి చూసిన లోపలికి, ఇంట్లోకి ఎట్లా వస్తున్నాయి, రాను రెచ్చిపోతున్నారు కదా మీరు, రెచ్చిపోతున్నారు, రాను ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు, ఏడను ఏడను అమ్మో. ఓరే అమ్మా, అరే బండ్లో మాయమవుతున్నాయి అబ్బా, ఇంతకుముందు వెహికల్ తెచ్చిపెట్టాను, సైకిల్ ఉంది సరిపోయింది. ఓకే మనమైతే ఫటాఫట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి గైస్. శుభవార్త ఏంటంటే మనకు ఒక అద్భుతమైన వెహికల్ అయితే ఇంపోర్ట్ చేయించాడు మన లెక్చర్ గారు వచ్చేసి, ఆషామాషి వెహికల్ అయితే గైస్, దుమ్ము దులిపే వెహికల్ అనమాట. అంటే మనకు లాస్ట్ టైంలో మన దగ్గర ఉండే వెహికల్ అలాంటిది అనుకోండి, కొంచెం ఇంచుమించు కొంచెం డిఫరెంట్గా ఉంది, వ్యాన్ టైప్లో ఎక్కువ మంది పట్టేది. అంటే ఎందుకంటే ఎక్కడైనా వెళ్ళాలన్నా ఇప్పుడు మన మైకి
ఫ్రాంక్లిన్ అలాగే ట్రెవర్ కూడా వచ్చాడు సిటీకి అయితే ఆ ముగ్గురు కలిసి వెళ్ళాలంటే కొంచెం పెద్ద వెహికల్ అయితే కావాలి దాన్ని అయితే డైరెక్ట్గా ఫ్లైట్ నుంచి అయితే డ్రాప్ చేశారంట మనకు ఎయిర్పోర్ట్లో ఎక్కడ పడ్డదో తెలియదు ఏడబడ్డదో తెలియదు దాన్ని అయితే మనం వెళ్ళి వెతుక్కోవాలి ఇంకా సైకిల్ మీద వెళ్తుంటే ఎంత పడుతుందో నాకు కూడా తెలియదు టైం అయితే కాబట్టి ఇంకా మనం ఫటాఫట్ వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అది చూపిస్తాను గైస్ నచ్చ ఒక స్మాల్ రిక్వెస్ట్ మీకు ఫస్ట్ టైం మన ఛానల్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చినట్టు దయచేసి లైక్ చేయండి అలాగే పాత వీడియో చూడకుంటే మాత్రం కంపల్సరీ చూడండి ఓకే గైస్ ఫటాఫట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను లెట్స్ గో అమ్మయ్యా ఫైనలీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం గైస్ మనకు మధ్యలో ఏమైనా అడ్డంకులు వస్తాయని భయపడ్డాను కానీ ఎటువంటి అడ్డంకులు రాకుండా సేఫ్గా చేరుకున్నాం అడ్డంకులు అంటే ఏం లేదు మన మేరీ వెదర్ వాళ్ళు కానివచ్చు లేకపోతే మనకు ఆపోనెంట్స్ ఎనిమీస్ కానివచ్చు వచ్చారనుకోండి కార్లు వేసుకొని మనల్ని దుగ్గు దుగ్గు కొట్టేస్తారు ఇంత ఎటు నుంచి ఎంట్రీ ఉందా మనకు ఐ థింక్ సో ఉండే ఉండాలి ఎంట్రీ ఓకే నైస్ ఎంట్రీ అయితే ఉంది గైస్ ఇప్పుడు వెతక్కోవాలి ఇంకా యాడుందో ఏమో అది ఇంతకు యాడపడేసిండ్రు కానీ డ్యామేజ్ అవ్వకుండా చాలు గైస్ డ్యామేజ్ అయితే మనం ఏమీ చేయలేము ఎయిర్పోర్ట్ చంపిస్తున్నాయి ఇక్కడ ఫ్లైట్లు అక్కడ ఆగిపోయాయి మన ఫ్లైట్ రన్ అవుతున్నాయా ఏం ఫ్లైట్ రన్ అవ్వట్లేదా మరి ఇంజన్ కూడా అందులో ఉన్నాయి రన్ అవుతున్నట్టున్నాయి అబ్బా ఫ్లైట్స్ వచ్చేసి వస్తుంది ఎగేసుకొని అరే ఇప్పుడు ఎలా ఎతకాలని ఇంతకు ఈ ట్రాక్లలో ఇంత పెద్ద ట్రాక్లలో ఎక్కడైనా ఎతకాలి నేను సరిపోయింది పో ఈడికైనా అర్థాక మొత్తం చూడాల్సిందే రౌండ్ కొట్టుకుంటా ఈడికి ఆడికి ఈడికి ఆడికి హై ఇదేనా వెహికల్ అది ఓరి నాయనో బొక్క బోర్నుంది ఏంద్రా సామి రే వెహికల్ మాత్రం మాసం గాయస్ వాడు పడేసాడుకి ఇది బొక్క బోరాడు ఇప్పుడు రిటైర్లో వెళ్తే నేను బొంగు తిరుగుతుంది తిరిగాను కూడా తిరగదు సరిపోయింది అయ్యా విషయో ఎక్కడానికి వస్తుందా రాదు బుక్క బోర్ వాడి తట్టు ఎక్కడికి వస్తుంది నాకు అర్థం కాదు డామ్ ఇట్ ఇప్పుడు మనకి ఇంకొక వెహికల్ కావాలి దాన్ని డాష్ ఇచ్చి బాగుంది సరి చేయాలి ఇప్పుడు దేవుడా 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 ఏంది కార్ అట్లా బోల్తా పడ్డది ఇప్పుడు కార్ ఎడకనే ఎత్తుకుదురా ఎయిర్పోర్ట్లో ఒక్కరు లేరు ఏదన్నా వెహికల్ ఉంటే బాగుండు గ్యాస్ రియలి అదృష్టం బాగుంటే ఉన్నట్టు లేకపోతే టాటా బై బై గుడ్ బాయ్ వెహికల్ రే చిన్న వెహికల్ ఒక్కట్లేదా ఎయిర్పోర్ట్లో ఉంటాయి కదా మరి కార్గో వెహికల్స్ బ్యాగులు ఎత్తటి దింపేటి ఎక్కడమైనా అవి ఒక్కటి ఉండొత్తలేవు సరిపోయింది మనం బయటికి వెళ్ళే వెహికల్ తెచ్చుకోవాలి ఇప్పుడు ఓ మై గాడ్ డాడీ కార్ ఎక్కడ ఉంది డాడీ బయటికి పోదాం పా డాడీ ఇక్కడ నా కార్ దొరకాలి ప్లీజ్ దేవుడా ట్రక్కులు పనికి రావు అవి అయితే మనకు కార్ 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 ఏ కార్ దేదోనా ప్లీజ్ భయ్యా రే ఒక్క కార్ రా ప్లీజ్ రా మీకు దండం పెడతారా కార్ లేవేంద్రా ఈ కార్ తీసుకోవచ్చా పైన కారు తీసుకోడానికి రాదులేండి మరి ఒక్క కారు పడతలేదు ఇదే బ్యాడ్ లక్ అంటే నిజంగా గైస్ అమ్మ ఉన్నాయి ఓ నైస్ రా నానా నుంచి ఐస్ ఉంది ఎక్కడండి అమ్మయ్యా ఏ కార్ బాగుంటుంది ఈ కార్ తీసుకెళ్దాం అమ్మో ఇంజన్ ఆన్లో ఉంది నైస్ లెట్స్ గో ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళాలి పదండి గాయస్ వెళ్ళిపోదాం వచ్చేసాం ఎయిర్పోర్ట్కి అయితే ఇప్పుడు ఆ వెహికల్ని గుద్దీసి ఎలా చేసుకోవాలి దాన్ని అయితే ఏ బిషా సారీ అని చెప్తారా ఫ్రాంకీ వాళ్ళు జాంబీసే కదా అంటే మనుషులలో అండి జాంబీసేనా కానీ మనుషులలో మారిపోయారు కాబట్టి సారీ చెప్పాల్సిందే న్యాయం న్యాయమే నైస్ రా నాన్న ఫ్రాంకీ నువ్వు చాలా మంచోడివిరా ఏ బిషా ఓకే స్పీడ్కి వెళ్ళి గుద్దితే ఎగ్గిరా పడాలా 1 2 3 లెట్స్ గో ఏ నైస్ అమ్మా అమ్మయ్యా హెల్మెట్ది తీరా రే అది పద్ధతి పైంగ వా సో గైస్ మనం ఫటాఫట్ మన మైకి అండ్ ట్రెవర్ని అయితే తీసుకొని లెక్చర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఆ బ్యాడ్ న్యూస్ ఏందో వాడి దగ్గరికి వెళ్ళిందో చెప్తాను ఇప్పుడే చెప్తే మీకు మొదలు ఏమంటారు చెప్పండి తిరుగుతుందా ముందరా అమ్మో బ్లేడ్ తిరుగుతున్నాయి ముక్కలు అవుతారు అనుకుంటా వాళ్ళు పోయింది అంతే తేలికతం దుకాణం బంద్ అగో ఓ డామ్ ఇట్ మ్యాన్ రియలీ గైస్ దుమ్ము లేపిండు బా వెహికల్ మాత్రం క్రేజీ ఉంది నైస్ రా నాన్న పదండి గైస్ ఇంకా లెట్స్ గో మన మైక్ అండ్ ట్రెవర్ని అయితే తీసుకొని మన లెక్చర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం
గైస్ మైకల్ రమ్మంటే మైకల్ రాలేదు అలా ట్రెవర్ కూడా రాలేదు గైస్ ఒక్కనే వెళ్తున్నా నేనైతే మైకల్ వచ్చేసి కొంచెం పని ఉన్నాడు వాస్తవం ఒప్పుకోవాల్సిందే మైకల్ ఎందుకంటే జిమ్ గాడికి ఫుడ్ కోసం విపరీతంగా తిరుగుతున్నాడు ట్రెవర్ గాడు రారా అంటే వాడు మందు షాప్లో కూర్చొని చిల్ అవ్వుకుంటా రా అని కూడా రావట్లేదు అయ్యా వాడైతే ముందు తెలుసు మీకు మన లాసన సీడ్లో వాడి మందు షాప్ ఉంది ఒకటి అలా ఉక్కుంటే ఇంకా బయటికి కూడా వెళ్ళట్లేదు వాడైతే స్టాక్ ఉంది ఇంకా బయటికి ఏమొస్తాడు నాయన ఎన్ని చంపిస్తుంది లెక్చరర్ ఇంటి దగ్గర వాడు బయటకు వస్తాడు ఎంతకు రాడనుకుంటా అబ్బో బ్లేడ్ తగిలితే ఎగిరిపోతున్నాయి కార్లు గిట్టంగా బ్యాడ్ న్యూస్ అంటుంది నాకు భయం అవుతుంది అయ్యా ఒక్కడిని వచ్చినా వాళ్ళు వచ్చింటే బాగుంటుంది చలో ఏం చేస్తాం పదండి బాధ్యత తీసుకున్నాక చేయక తప్పదు డాగ్ ఉందని ఆడగల డాగ్ ఉండదు పాడు ఉండదు లెస్టర్ అంకుల్ లెస్టర్ అంకుల్ కాదు మళ్ళీ పెంకులు అడగడతారు అంకుల్ అంటే హలో లెస్టర్ ఎక్కడ వీడు వీడు చూస్తాడు గైస్ మొత్తం పేపర్తో అంతా మూసేసిండు అయ్యా బయట నుంచి ఏం కనబడతలేదు అసలుకే నార్మల్గా అయితే లైటింగ్ ఉంటుంది కొంచెము చిమ్మ చీకటి పాడైంది అసలుకి ఆహా ఇక్కడ కాపీ తాగుతాను కాపీ తాగు తాగు ఇంతకేందో చెప్పు ఇన్ఫర్మేషన్ చెప్పు ఊరి దేవుడు ఇలా కూడా ఉంటుందా గైస్ మన జిమ్మి గడు కోడుకోవాలంటే ఒకే ఒక్కటి వల్ల అవుతుంది వాడి పేరే రాక్ స్టార్ అంట ఊరి నాయను వాడు నార్మల్ పీపుల్ కాదు గైస్ మనకు నార్మల్గా ఉండేవాడు అయితే కాదు మనకు డిఫాల్ట్ గేమ్లోనే ఉంటాడంట వాడు వచ్చేసి మనకు యాక్చువల్గా వాడు వచ్చేసి వాడి చెడ్డి మీద అయితే ఆర్ సింబల్ అదే మనకు గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆర్ ప్లస్ స్టార్ ఉంటుంది కదా వాడి పేరే రాక్ స్టార్ అంట వాడు వచ్చేసి ర్యాండమ్లీ మనకు వన్ ఇయర్స్ అయితే ఉంటాడంట ఒక్కడు కాదు గైస్ ఇద్దరు ముగ్గురు అయితే ఉంటాడంట సిటీ మొత్తం ఏరియాలో సంబంధించి వాడినైతే మీట్ అవుతే వాడి వల్ల అయితే మన జిమ్మి గడ అయితే కోలుకోవచ్చు అని చెప్తున్నాడు లెక్చర్ గడ అయితే వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన లెక్చర్ దగ్గరికి అయితే ఉంది ఎలా అంటారా ఇంకా సీసీ కెమెరాలు ప్రతి ఒక్కటి హ్యాక్ చేస్తాడు మన లెక్చర్ గాడు సిటీలో ఉన్నాయి మొత్తము అదేవిధంగా మనకు సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక కెమెరాను హ్యాక్ చేసినప్పుడు వాడికి సంబంధించిన ఇమేజెస్ అయితే మన లెక్చర్ గడ అయితే కనబడ్డాయంట వాడు వరకు అంటే క్యూర్ చేయంగా చూడడం రియలీ ఆసమ్ గైస్ నాకైతే నమ్మలేకపోతున్నా డిఫాల్ట్ గేమ్లో ఉంటారంట వాడి పేరు రాక్స్టార్ వాడి చెట్టు మీద ఆరని సింబల్ ఉంటుంది అన్నాడు కానీ వాళ్ళని కలవడం కొంచెం రిస్కీతో కూడుకున్న పని ఏమాత్రం తేడా వచ్చినా మనం ఫసక్ అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఎవరు ఇరుక్కున్నాడు ఇదే గైస్ బ్యాడ్ న్యూస్ అంటే వద్దురా నాయన నా వల్ల కాదు ఇంకా పాపం ఫ్రాంక్లిన్ ఇరుక్కున్నాడు ఇప్పుడు వీడిని పంపంటున్నాడు ఎందుకంటే మైకి కొంచెం ఏజ్ పర్సన్ కాబట్టి వాడికి సెట్ అవ్వదంట అది కాబట్టి మన మైకల్కే సెట్ అవుతుంది మన ఫ్రాంక్లిన్కే సెట్ అవుతుంది వీణ్ వెళ్ళమంటున్నాడు అబ్బా ఏందా సెట్ అయ్యేదని చెప్పాలా సేమ్ వాడిలాగానే వాడు ఎలా అయితే ఉంటాడో వాడిని బేస్ చేసుకొని ఒక అవుట్ఫిట్ తయారు చేస్తారు ఆ అవుట్ఫిట్ని మనం వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాం వాళ్ళలో ఒకరిలాగైతే వెళ్ళబోతున్నాం కాబట్టి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అది రిస్క్తో కొడుకున్న పని ఏమైనా తేడా వచ్చిందనుకో మన ఫ్రాంక్లిన్ ఇంకా మనకు ఉన్నాడు గైస్ ఇంకా చివరిసారి చూసుకోండి మన ఫ్రాంక్లిన్ అయితే ఏమన్నా తేడా ఏందంటే టాటా బై బై గుడ్ బై ఓకే గైస్ మనం ఫటాఫట్ అవుట్ఫిట్ అయితే వేసుకుందాం పదండి ఇక్కడ లోపల పెట్టామని చెప్పాడు గాయస్ నేనైతే ఆ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను చూసిన వెంటనే మీరు మాత్రం భయపడకండి అలాగే నవ్వకండి కామెడీ ప్లస్ కొంచెం హర్రర్ కూడా ఉంది 1 2 3 గో ఒక్కసారి చూడండి అయ్యా దేవుడా వాడి పేరు చూస్తే భయమవుతుంది కానీ వాడి కింద చూస్తే మాత్రం కామెడీ రాక్ స్టార్ అయిందన్న అయినా వీడు మొత్తం బ్లడ్ దాకా వ్యాంపర్ లాగా ఉన్నాడా బా బయటికి వెళ్ళి చూద్దాం కానీ కిందకి కనిపిస్తుంది వాడి ఫేస్ అయితే ఓ మై గాడ్ చలో లెస్టర్ ఇంక వెళ్తున్నా టట్ట బై బై ఇంకా నేను మళ్ళీ బతుకుంటే వెళ్తా లేకపోతే ఇంకా చచ్చిపోతా నేను అయ్యో 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 ఎంత పని అయిపోయారా దేవుడా పదండి గైస్ ఇంకా వెళ్దాం మరి జాంబీస్ ఇక్కడ కానీ ఉన్నాయి నో తర్వాత కర 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 వీడు పేరు చెప్పేటంటే చూపిని కుదరట్లేదే ఓకే ఓకే కొంచెం ముందరికి వెళ్దాం పదండి గైస్ కొంచెం కొంచెం ముందరికి వెళ్ళి చూపిస్తాను అమ్మా మామూలు ఘోరంగా లేదయ్యా వీడి ఫేసు మరి చాలా ఘోరంగా ఉంది గైస్ ఇప్పుడు చూడండి వీడి ఫేస్ అయితే ఇక చూడండి అయ్యా కళ్ళు గుడ్లు పక్కపక్క పోతున్నాయి అంత ఇష్టం వచ్చినట్టు మరే ఫ్రాంక్లిన్ నువ్వేనారా నాకు చూడు నిన్ను చూస్తేనే భయం అవుతుంది అంటే ఇంకా వాడెంత ఘోరంగా ఉంటాడో ఈ అవుట్ఫిట్ ఇంత ఘోరంగా ఉంటే చలో 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 గైస్ ఇంక మనం ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం మరే గ్లిచ్ అవుతుంది మ్యాప్ పోతాము లెట్స్ గో గైస్ గైస్ మనమైతే చేరుకున్నాం ఆల్మోస్ట్ వాడి ఏరియాకి అయితే అది ఎక్కడో కాదు గైస్ ఇక్కడ చిన్న గుహ ఉంటుంది చూడండి మనం స్టార్టింగ్లో వచ్చాం అక్కడ ఏరియన్స్ కూడా మనకు కనబడింది ఆ ఏరియాలో అయితే ఉంటాడు గైస్ వాడు వచ్చేసి ఓరి నాయను ఇక్కడేనా ఇదే అనుకుంటా చలో చలో చలో
నాకు భయం అంతా ఫ్రాంక్లీ గారు చస్తాడేమో అని అబ్బా చస్తే మాత్రం అసలు ఓ అమ్మా నేను కార్ అట్లా ఎగిరిపోతుంది చాలా పవర్ఫుల్ ఉంది అయ్యా వెహికల్ నిజంగా ఎత్తి పడేసింది అసలుకి ఉన్న కూడా నేయట్లేదు వాడి అవుట్ఫిట్ చూస్తే ఇంత భయంకరంగా ఉన్నదే వాడు రియల్గా ఎట్టుటాడేమో నిజంగా ఏ పిషా ఫైర్ వస్తుంది దానికి ఓకే చలో చలో జల్దిగా చలో జిమ్మీ గారి కోసం మన ప్రాణాలు అడ్డేయాల్సి వస్తుంది ఓకే వద్దు భయపడద్దు 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 చలో గైస్ మనమైతే వచ్చేసాం ఇప్పుడు ముందు ఇది కదా మనం గన్ యూజ్ చేయాల్సింది పలకొట్టు నైస్ త్వరగా 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 పగలవే ఏంది పగలట్లేదు ఇది పగలట్లేదు అండి గైస్ బాంబు లగాలి ఇంకా ఓ ఓ ఓ ఓ ఓ ఉరే బాంబు అడ్డ ఏం కలదింది వీడికి ఎలా ఉంది అగ్నిపర్వతం ఇప్పుడు ఎలా ఉంది చుమ్మచట్ వెనడి పెట్టుకో చలో గైస్ ఎంటర్ ద డ్రాగన్ నిదానమే ప్రధానము వెళ్ళరా త్వరగా సడన్ గా ముట్టుకో ఊర్మి ఎంకమ్మలారా బ్యాక్ సైడ్ పేలిందా భయపడితే వచ్చినా కదరా రేయ్ ఆహా మొదలైందా ఎవరు ఉండకూడదు ప్లీజ్ దేవుడా రేయ్ అదేంది అక్కడ స్నైపర్ రే స్నైపర్కి ఉండదు కదరా రే 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 త్వరగా 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 అమ్మయ్యా టార్చ్ ఉందా గైస్ మన దగ్గర ఒక్క నుంచి మగండి టార్చ్ ఓకే గైస్ ఇక్కడ ఏదో బాడీ ఉందా బా ఎవరిదే బాడీ హలో సార్ హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు డోర్ సౌండ్ చేసేది హలో సార్ ఎక్స్క్యూజ్ మీ హలో ఏ డెడ్ బాడీ ఎవరిదో మనకి లూట్ ఆప్షన్ వచ్చింది ఏందిరా ఎమ్మ మీద కొంప తీసి ల్యాండ్ మైనా దుడేలు మేలగల ఇంత ఒక్క నిమిషం 3 రిసోర్సెస్ వచ్చేసాయి మనకైతే అబ్బో ఇది చూసారా రే లైట్ ఎందుకు పని చేయట్లేదు వద్దు సారీ వాడి ఫేస్ చూడండి ఇంత ఘోరంగా అయిపోయిందో మొత్తం పీల్చి పడేసిరు విని రక్తం మొత్తం బాడీలోది గన్ పెట్టుకో ఉన్నాడు గైస్ పక్కా ఉన్నాడు ఓకే పద ఇదొకటి సప్రెసర్ అడ్డం వస్తుంది లైటింగ్కి హలో సార్ హలో మనం గన్ పెట్టుకుంటే డౌట్ వస్తుందేమో నాకు అనుమానం ఉంది ఉన్నాడా ఎవరు లేవద్దు ప్లీజ్ నాకు భయం అవుతుంది నా దానికి వదిలిపెడితే నాది వెళ్ళిపోతుంది దానికి అక్కడ ఏదో ఉంది గో 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 టార్చ్ పెట్టుకో ఇప్పుడు కనపడేదిరా గంది ఇప్పుడు బాగా కనబడుతున్నాడు టార్చ్ అదిగో మాయమేండు మ్యాజిక్ మ్యాజిక్ మన పనేది జిక్ జిక్ గైస్ ఏమైతే వెళ్తున్నా నేనైతే వాడు ఆల్మోస్ట్ ఏమనకపోవచ్చు అనుకుంటున్నాను వాడి చేతిలో ఏదో ఉంది
ఇప్పుడు కనబడుతున్నాడా? అమ్మ వచ్చిండు అయ్యా. ఊహూ లా 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 లా. హలో హలో, హాయ్ గాయ్, చీ హాయ్ బ్రో, నువ్వు నేను సేమ్ పించ్. హలో బ్రో, హలో. గన్ను పెట్టుకో, వద్దు, నేను రిస్క్ చేయదలుచుకోలేదు. హలో బ్రో, నైస్, ఏమంటారు గైస్? హలో, ఏ వాడి మీద గన్ షూటేనికి రావట్లేదు, చూడండి గో, వాడి మీద షూటేనికి రావట్లేదు. ఇదేం మన గన్లు కూడా వాడిని షూట్ చేయట్లేదు అయ్యా. ఇట్లా కాదు, వాడికి ఏం కాలేదు. వాడికి ఏం అవ్వట్లేదు. ఓరి దేవుడా గైస్, వీడైతే మనల్ని ఏమనట్లేదు. మళ్ళీ వీడిని తీసుకెళ్ళడం ఎట్ల ఇప్పుడు మనం ఇంతకు? ఒక నిమిషం పదండి, తెలియచేద్దాం ఒకసారి. వీడికైతే అటాక్ చేయడానికి రావట్లేదు, వాడిని ఏం చేయడానికి రావట్లేదు. జాగ్రత్తగా తీసుకో. చలో చలో చలో, ఫాస్ట్గా ఫాస్ట్గా, చలో చలో చలో, తొర్ర తొర్రగా చలో. ఓకే, ఇక్కడ ఇంకో దారి ఉంది. పద 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 త్వరగా ఈ డోర్ పగులుతుందని చూద్దాం పదండి.